ఈరోజు మళ్ళీ ఇంకొక అవకాశం నాకు హైదరాబాద్ పబ్లిక్ ఇచ్చినారు సో సోమాజిగూడ నుంచి ఇప్పుడు కుక్కడపల్లికి వచ్చాము ఇంకా అతి త్వరలో ఒక 5 షోరూమ్ తెలంగాణలో ఓపెన్ చేయాలని ఉంది సో వెరీ తొందరగా ఓపెన్ చేస్తాము సో ఇది కుక్కడపల్లిలో పెద్ద షోరూమ్ ఇది కూడా 22000 స్క్వేర్ ఫీట్ గోల్డ్ సిల్వర్ డైమండ్ అన్నీ ఉన్నాయి దీనికి స్పెషల్ గా ఆఫర్ ఇచ్చాము 1% బిఏ చార్జెస్ లెస్ ఇచ్చాము తర్వాత డైమండ్ లో క్యారెట్ కి 2000 రూపాయల మీకు ఆఫర్ ఇచ్చాము ఈ ఆఫర్ వచ్చేసి ఆదివారం రాత్రి 10 గంటలకు అయిపోద్ది దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో పొడిగించే ఐడియా లేదు లేదు ఇంకా హనుమకొండ గాని వరంగల్ గాని మధ్యలో ఒకటి ప్లాన్ చేస్తున్నాము తర్వాత నిజామాబాద్ కూడా బాగుంటుందని చెప్పి విన్నాను సో అట్టే ఇంకా మనం సర్వే చేయాలా దాంట్లో ఎట్లా మార్కెట్ ఎట్లా ఉంది అని చెప్పి కానీ త్వరలో 5 షోరూమ్లు ఇంకా పెడదాం డౌటా అది మంచి విషయం కదా మా నా బంగారం గురించి నేను చెప్పుకుంటా నాకనే స్ట్రాంగ్ ఎవరు చెప్పలేరు కదా అప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ వేస్తే బంగారం గురించి నేను ఎవరినో ఒకరి యాక్టర్ని కూర్చోబెడితే ఆయన మీకు సమాధానం చెప్తారు మీరు 22 క్యారెట్ అంటే నన్ను అడిగంటే 18 అంటే ఏంది బంగారం అంటే ఏంది టెంపుల్ అంటే ఏంది పొలికి అంటే ఏంది ఏది అడిగినా కూడా నేను మీకు సమాధానం చెప్తాను సక్సెస్ సార్ సక్సెస్ అనేది ఒకటే సార్ మీరు ఏం కను డ్రీమ్ చూస్తారో లేదు ఇది నేను చేయాలనుకుంటారో అది చేసే వరకు నిద్రపోకూడదు మనిషి ఇది నా వల్ల కాదు నేను చేయలేను ఇది అవుద్దా కాదా లేదు అలాంటి డౌట్ ఎద్ది పెట్టుకోకుండా మనసులో ఆ పని మీద దిగేసేయండి అది పూర్తి అయ్యే వరకు దాన్ని వదలొద్దు 100% సక్సెస్ మీ కాడనే ఉంటుంది మిమ్మల్ని సక్సెస్ వదిలి ఎక్కడ పోదు లేదు సార్ అలాంటివి లేదు మార్కెట్ ధరకి నేను తక్కువ ధరకి ఇవ్వడం లేదు ధర ఒకటే మార్కెట్లో నేను మాది విఏ చార్జెస్ చాలా రీజనబుల్గా ఉంటుంది దానికోసం నేను చెప్తున్నాను కంపేర్ చేసుకోండి మీరు ఫోటో తీసుకోండి జ్యువెలరీకి ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళు మీకు ఫోటో అలౌ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అందరూ తెలిసినే ఉంటుంది మేము జ్యువెలరీ ఫోటో అలౌ చేస్తున్నాం ఫోటో తీసుకోండి ఫోటోతో పాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి 4 షాపులు కాదు 10 షాపులు కంపేర్ చేయండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరు కొనుక్కోండి అంటున్నా ఆ నమ్మకం నాకుంది గట్టిగా నా ప్రైజ్కి ఎవరు ఇవ్వలేరు సరే మా మరి ఇంకొకసారి అందరికి ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ సో మీడియా సపోర్ట్ మాకు లేకుండా ఇంకెవరికి సపోర్ట్ చేయరు మంచిగా కానీ చెడు కానీ ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు సో ఆల్వేస్ మీడియా సపోర్ట్ మాకు ఉంది అలాది ఉంది క్లారిటీగా ఉంది నాకు మొన్న యూట్యూబ్లో ఏదో వచ్చినాయి ఓకే ఫైన్ అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా నా కామెంట్స్ రావాలా కదా నా రాకపోతే నేను ఎంత ఫేమస్ అవుతాను ఈరోజు పెద్ద సెలబ్రిటీగా ఫేమస్ అయినానంటే ఇదే కారణం కదా మీరే ఫేమస్ చేశారు నన్ను లేదు కొత్త యాడ్స్ ఇప్పుడు ఇంకా ప్లాన్ చేయలేదు కానీ ఆలోచిస్తున్నాం ఈరోజు మీరు పేపర్ చూసే ఉంటారు మీరే నా దేవుడు అని చెప్పేసి సో కొత్త కాన్సెప్ట్ ఇది అది రియలే కదా ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను అంతే ఎవరన్నా చెప్తున్నారా నేను చెప్పిన మాట నిజమే కదా సార్ కస్టమర్ రాకపోతే ఈ చొక్కా కానీ ఈ గడియారం కానీ ఈ పిల్లకాయలు వేసుకున్న డ్రెస్ కానీ ఎక్కడి నుంచి వస్తాయి వ్యాపారం సంపరచుకునే కదా సో వాళ్ళే కదా నాకు దేవుడు అది నాకు తెలియదు గట్టి పోటీ ఉందో అసలు మాతో పోటీ పెట్టలేకుండా ఉన్నారు అది నాకు తెలియదు నేను ఒక జ్యువెలర్స్ గురించి మాట్లాడను నా పాలసీ ఇది అదే చెప్తున్నాను కదా ఫోటో తీసుకోండి ఎస్టిమేట్ చేసుకోండి స్లిప్ తీసుకోండి ఎక్కడ తక్కుంటే అక్కడ కొనుక్కోండి అంటున్నాం కదా మీకు డబ్బుల మీద ప్రేమ లేదా లలితా జ్యువెలరీకి రావాలా డబ్బుల మీద ప్రేమ లేకపోతే ఎక్కడైనా కొనుక్కోండి చెప్పనా ఎవరు అందరు చెప్పలేక సార్ అందరూ చూపించాలి అప్పుడు నాకు అర్థం కాదు చెప్పండి మీరు చెప్పడం మళ్ళీ చెప్పడం అవును సార్ కస్టమర్లు దేవుడు సార్ అవును సార్ ఒక దేవుడు తీసుకొచ్చి పెడితే అన్ని దేవుళ్ళు కోపడతారు పెడితే అందరు దేవుళ్ళని పెట్టాలా ఒక దేవుడిని పెట్టకూడదు